ఏంటి అసలు పొలిటికల్ గా మీరు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ లో ఉన్నారు ఫస్ట్ లో ఉండడం కాదు ఇప్పుడు కాంగ్రెస్ అయితే వ్యక్తిగతంగా వ్యక్తుల కోసం ఒక మనం కొన్ని పనులు చేయాలి కొంతమంది కోసం కొన్ని పనులు చేయాలి చేయాల్సిందే చేయాల్సిందే పార్టీ నా తల్లి గారు ఊరు ఇప్పుడు రాజేందర్ది నా అత్తగారు ఊరు ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ నా అత్తగారు అనుకోండి మా ఆస్తులు పాస్తులు ఉన్నాయి కదా అక్కడ కోదాడ హుజురాబాద్ హుజరాబాద్ కాబట్టి నేను ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు రాజేంద్రుడు ఆ రాజేంద్రుడు కోసం నేను చేయాలి కదా నాకు చేత నేనంత భక్తి ఎందుకు ఎందుకు అట్లా మాకు వ్యక్తి మంచోడు గురించి అస్సలు నేను మాట్లాడా ఆస్తులు ఎవరికి శాశ్వతం ఆస్తులు శాశ్వతం కాదు ఇప్పుడు మన ఎవరు మందకృష్ణ మందకృష్ణ ఉపన్యాసం ఇచ్చాడు ఈటల రాజేందర్ గురించి ఆయన చరిత్ర చెప్పిండనమాట మందకృష్ణ నేను నన్ను మొత్తం ఒక వన్ అవర్ యూట్యూబ్ లో అంటే అదివరకు కూడా తెలుసు అయితే ఈ కరోనా టైంలో ఈటల రాజేందరు ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కదా ఈయనకు ఈ టైం వచ్చింది ఏంటి మన ఆరోగ్య మంత్రి ఆరోగ్య ఈటల రాజేందర్ ఇక ఆయన ఆ టైం లో ఉపయోగించుకున్నాడు ఈటల రాజేందర్ ఆయన ప్రతి ఒక్కరికి చేశాడు ఇవాళ ఒక మనిషి అక్కడ ఆగమైపోయిండు అంటే ఆ మనిషికి దాన సంస్కారాలు చేసి వచ్చేవాడు మరి అటువంటి వ్యక్తిని మరి ఎందుకు పక్కన పెట్టాడంటారు ఒక వ్యక్తి పెద్ద ఈ వ్యక్తిని అందరు పొగుడుతుండ్రు ఈ వ్యక్తిని అందరూ ఇష్టపడుతుండ్రు అని అనేసరికి మనకు కొద్దిగా ఉంటది కదా కేసీఆర్ కంటే ఎదుగుతున్నాడు అన్న ఫీలింగ్ ఉంటది అటువంటిదే కానీ అన్నదమ్ములే కదా వాళ్ళు కూడా అన్నదమ్ముల్లా అలా ఉండేవారు అన్నదమ్ముల్లాగానే ఇప్పుడు అన్నదమ్ములు ఎట్లనో పొలిటికల్ కూడా అంతే పొలిటికల్ వీళ్ళంతా ఎంతో అన్నదమ్ములు కూడా అంతే అన్నదమ్ములు రోజు కలిసి ఉంటారా ఎప్పుడు కలిసి ఉంటారా కేసీఆర్ గారు కూడా వాళ్ళు కూడా కలిసి లేరు కదా అటువంటి టైంలో ఈటెల రాజేందర్ కూడా పక్కకు జరగాల్సి వచ్చింది పక్కకు జరుగుతాడు ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ గారు పక్కకు జరిగారు అనుకుంటున్నారు వాళ్ళు జరిపారు అనుకుంటున్నారా రెండు విధాల ఇప్పుడు పొమ్మన లేక పొగబెడితే జరుగుతారా లేకుంటే వీళ్ళే వెళ్తారా అంతే కదా అది రెండు విధాలు ఉంటది ఒక మనిషికి అది రెండు విధాలు ఉంది ఆ రెండు విధాల సంగతి అది అది అయితే రాజేందర్ గారు ఇవాళ పెళ్లి అవుతుంది అంటే ఒక బీద పిల్లలకు ఆయన వచ్చి భార్య భర్తలు పెట్టి చూసేవాడు అయితే ఈ విధంగా నేను ఈటల రాజేందర్ గారిని ఇప్పుడు పది సంవత్సరాల నుండి చూస్తున్నాం చూసిన చూస్తే అబ్జర్వ్ చేస్తాం ఆహా వీళ్ళు రాజేందర్ గారా ఓహో ఈ ఊరు వచ్చాడా ఆహా ఎక్కడికి వచ్చారా ఆహా పలావన పని చేశారా అనే గుర్తింపు ఉంది కానీ బయటపడి మనం ఎందుకు చేస్తాం అయితే బయటపడ్డా రాజేందర్ గారితో మాట్లాడి ఆయనతో షాలువ కప్పించుకున్నా ఆయనతో మాట్లాడా సార్ మీ అండదండలు కావాలి మాకు ఎవరేమన్నారా నేను ఆయన ఆస్తులు ఏం అడగలేదు నాకు ఇది కావాలి అని అడగలేదు అది సంగతి మరి ఇప్పుడు మరి ఆల్రెడీ ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా దిగుతున్నారాగుతున్నా ఆయనతో పాటు నాకున్న లొకేషన్ వరకు మాకు ఒక పది పదిహేను ఈ నియోజకవర్గం హౌసింగ్ బోర్డు ఏదో ఆయన కొన్ని ఓట్లు పడేలా మీరు కూడా చేస్తారు ఎందుకు అంత అభిమానం ఈటల రాజేంద్ర గారు అంటే మీకు అరే ఒక వ్యక్తి మంచి పనులు చేస్తుండే అతనికి అందరం చేయాలి ఒక్కసారి ఓడిపోతేనే రెండోసారి గ్రేట్ అవుతాం గ్రేట్ అవుతాం ఒకసారి ఓడిపోవాలి ఇప్పుడు ఇట్లా ఉండే ఇట్లా ఎందుకు చేస్తుండ్రు అంటే వ్యక్తులను చూసి చేస్తాం ఇప్పుడు రవి వచ్చాడు అనేసరికి నేను కొద్దిగా పెద్ద అట్లా అనుకుంటాం అప్పు ఎంగు పిల్లోడు బా చాలా హుషారున్నాడు రవి క్లెవర్ రాజు రాజులరా కృష్ణ అని మాట్లాడా అంతేనా రాజేందర్ని ఏమంట అదే చాలా వస్తుడట ఈయన చాలా ఉత్తముడట ఏదన్నా హెల్ప్ కావాలంటే చేస్తాడట పది రూపాయలు ఇవ్వంటే ఇస్తాడట అనే పేరు వచ్చింది ఆయనకు కాబట్టి అందరం అది అది చేద్దాం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది ఉంది కాంగ్రెస్ పార్టీ నా తల్లి గారు గురించి చెప్పే కానీ కాంగ్రెస్ నుంచి కూడా దిగుతున్నారు కదా ఇంకొక మాట చెప్తా సునీత మహేందర్ రెడ్డి గారు ఇంకో మాట మూడు సార్లు ఎంపీ ఎలక్షన్ కు నేను అక్కడ పని చేసిన చెప్పితే ఇంకా నేను ఏంటనేది నీకు అర్థమైందా అక్కడ కోదాడ కోదాడా మన ఈయన బిఎన్ రెడ్డి రెడ్డి మేం అట్లా చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాది ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పద్మావతి గారు అన్న నాకు చాలా ఇష్టం మేమంటే సావిత్రి గారు బాగున్నారా ఏంటి మీ ఆరోగ్యం బాగుందా మీ ఆర్థికంగా బాగున్నారా అని అమ్మ కూడా అడుగుతుంది మేడం కూడా అడుగుతారు అయితే అదే అదే ఇది ఇదే సో పార్టీ అయితే మారు పార్టీ ఎందుకు మా సరే ఇప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తుంది బీజేపీ పోటీ చేస్తుంది బీఆర్ఎస్ పోటీ చేస్తుంది మరి ఇప్పుడు రాజేంద్ర గారిని మీరు గెలవాలని కోరుతున్నారు కోరుకుంటున్నారు ఓకే పార్టీ అంటే పార్టీ పరంగా కాదు వ్యక్తిగతంగా వ్యక్తిగతం సో మొత్తానికి అయితే మీకు ఇటల రాజేంద్ర గారు ఒక పద్ధతి నచ్చే అంటారు